అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముర్మూర్ అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల కోరారు. బుధవారం అంతర్గాం మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు చిరలు గాజులు పూలు పండ్లు పెట్టి శ్రీమంతం నిర్వహించారు. అనంతరం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గర్భిణీల సంక్షేమం ప్రజల ఆరోగ్యాల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మర్మూర్ అంగన్వాడీ కేంద్రం వనలో ఐదుగురు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసినాము. మరియు పాపకు పుట్టిన రోజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసినాము. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు గొప్పగా మా తల్లులందరూ చల్లగా ఉండాలని, ఎప్పటికీ పిల్ల పాపలతో ఈ కేంద్రానికి ఆరోగ్యంగా రావాలని మనసా వాచ కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం ప్రతి గర్భిణీకి ఈ శ్రీమంతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్యామ్, కారోబార్ పీతంబర్, ఏఎన్ఎం శిరీష, అంగన్వాడీ టీచర్లు గాయత్రి, భారతి, ఆశా వర్కర్లు శ్రవంతి, శిరీష, పుష్ప, జ్యోతి కమిటీ సభ్యులు ఆర్ లావణ్య, కందుకుల ధనశ్రీ, కంది జ్యోతి, రమ్య, అశ్విని, ఆయా కొదురుపాక లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.